वेरी वेरी इंपॉर्टेंट चैप्टर बोधना पद्धतुलु सर 100% बिटन एक्सपर्ट जैसेटुवंटी चैप्टर सर बोधना पद्धतुलु अनेटुवंटी चैप्टर इक्कड़ बोधना पद्धतुलु अनेटुवंटी चैप्टर नि मनं गमनिस्ते इंदुलो नुंची खच्चितंगा मनकु 4 मार्कुलु रावडानिकि अवकाशं उंटदि सर 4 मार्क्स 4 नुंडि 5 मार्क्स रावडानिकि अवकाशं उंडेटुवंटिदि ఏది అంటే బోధనా పద్ధతులు అనేటువంటి చాప్టర్ సార్. ఇక్కడ బోధనా పద్ధతులు అనేటువంటి చాప్టర్లో మనం దేన్ని తెలుసుకుంటాము అంటే బోధన అంటే ఏమిటి, బోధనా పద్ధతి అంటే ఏమిటి, ఆ బోధనా పద్ధతుల ద్వారా భావనలు అనేటువంటివి ఎలా ఏర్పడతాయి అనేటువంటి అంశంతో పాటు బోధనా పద్ధతుల యొక్క రకాల గురించి ఎక్కడ మాట్లాడతాము అంటే మనము బోధనా పద్ధతుల చాప్టర్లో మాట్లాడతాం. చూడండి సార్, ఒకసారి నేను చెప్పే పద్ధతిలో మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే నేను నేర్చుకునే పద్ధతిలోనే మీరు పాఠ్యాంశ విషయాన్ని బోధించండి అని చెప్తున్నారు ఎస్ఎస్ఏ సర్వ శిక్షా అభియాన్ వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం సార్. ఇది ఈ కొటేషన్తోనే స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పే పద్ధతిలో మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే నేను నేర్చుకోలేకపోతే మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే మరి నేను నేర్చుకునే పద్ధతిలో మరి నేను నేర్చుకునే పద్ధతిలో నేను నేర్చుకునే పద్ధతిలో పద్ధతిలో మీరు చెప్పండి, మీరు చెప్పండి సర్వ శిక్ష అభియాన్ సార్. గుర్తుంచుకోవాలి సార్, మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే మరి నేను నేర్చుకునేటువంటి పద్ధతిలో మీరు చెప్పండి అనేటువంటి క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చనింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే సర్వశిక్ష అభియాన్ వాళ్ళండి. ఇక్కడ మనం గమనిద్దాం, బోధన అనేటువంటిది తరగతి గదిలో ఉపాధ్యాయునికి సమర్థవంతమైన బోధన జరగాలి అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే ఉత్తమమైనటువంటి బోధనా పద్ధతిని ఎంపిక చేసుకునే పాఠ్యాంశ విషయాన్ని ఖచ్చితంగా బోధించాలి సార్. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు కేవలం విషయ పరిజ్ఞానాన్ని మాత్రమే కాకుండా ఆ విషయాన్ని తరగతి గదిలో బోధించడానికి మంచి ఉత్తమమైనటువంటి బోధనా పద్ధతిని ఎంపిక చేసుకుంటే ఉపాధ్యాయుని యొక్క బోధన అనేటువంటిది సులువుతరం కావడం అనేటువంటి జరుగుతుందండి సార్. గుర్తుపెట్టుకోవాలి సార్, కేవలం తరగతి గదిలో పాఠ్యాంశ విషయాన్ని తయారు చేసుకోవడం, ప్రణాళిక తయారు చేసుకోవడం అనేటువంటిది కాదు, ఆ ప్రణాళికలో తయారు చేసుకునేటువంటి పాఠ్యాంశ విషయాన్ని ఎప్పుడైతే విద్యార్థులకు సమర్థవంతంగా బోధిస్తామో, అంటే ఇక్కడ ఉత్తమమైనటువంటి బోధనా పద్ధతిని ఉపయోగించి ఎప్పుడైతే పాఠ్యాంశ విషయాన్ని బోధిస్తామో విద్యార్థులలో సమర్థవంతమైనటువంటి జ్ఞానం అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సార్. అంటే సింపుల్గా ఎందుకు బోధించాలి, ఎలా బోధించాలి, ఏమి బోధించాలి అనేటువంటి ప్రశ్నలు ఉపాధ్యాయుడు వేసుకున్నట్లయితే, చూడండి సార్, బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఎదుర్కోవాల్సినటువంటి ప్రశ్నలు మూడు సార్. ఒకటి, ఎందుకు బోధించాలి. రెండు, ఎలా బోధించాలి. మూడు, ఏమి బోధించాలి అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు బోధిస్తున్నామండి, విద్యా లక్ష్యాలను సాధించడం కోసం బోధిస్తున్నాం. విద్యా లక్ష్యాలను సాధించడం కోసం, విద్యా లక్ష్యాలను సాధించడం కోసం బోధిస్తున్నాం. ఎలా బోధిస్తున్నాం, ఉత్తమ బోధనా పద్ధతిని ఎంపిక చేసుకొని బోధిస్తున్నాం. ఉత్తమ బోధన పద్ధతిని ఎంపిక చేసుకొని బోధిస్తున్నాం. ఏమి బోధిస్తున్నాం,
పాఠ్యాంశ విషయాన్ని బోధిస్తున్నాం. పాఠ్యాంశ విషయాన్ని బోధిస్తున్నాం అంటే బోధనలో ఎలా బోధిస్తున్నాం, ఎలా బోధిస్తున్నాం అనేటువంటి ప్రశ్నకు సమాధానాలు ఇచ్చినటువంటి వాటిని మనం సింపుల్గా ఏమనొచ్చు అంటే బోధనా పద్ధతి అనొచ్చు సార్. బోధనలో ఎలా బోధిస్తున్నాం, బోధనలో ఎలా బోధిస్తున్నాం, ఎలా బోధిస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానం తెలుపునదే టీచింగ్ మెథడ్ అండి, బోధనా పద్ధతి అండి. గుర్తుంచుకోవాలి సార్, ఇక్కడ బోధనలో ఎలా బోధిస్తున్నాము అనే ప్రశ్నకు సమాధానాన్ని తెలుపునదే మనం సింపుల్గా ఏమంటున్నామంటే బోధనా పద్ధతి అంటున్నాం సార్. కాబట్టి విద్య యొక్క అంతిమ లక్ష్యాన్ని మనం తెలుసుకుంటే ఆమోదయోగమైనటువంటి ప్రవర్తన మార్పును తీసుకురావడమే బోధన యొక్క అంతిమ లక్ష్యం అండి. గుర్తించాలి సార్, బోధన యొక్క అంతిమ లక్ష్యాన్ని మనం గమనించినప్పుడు బోధన యొక్క అంతిమ లక్ష్యంలో మనం ఏం చేస్తున్నామంటే విద్యార్థిలో ఆమోదయోగమైనటువంటి ప్రవర్తన మార్పును తీసుకుని వస్తున్నాం. విద్యార్థిలో ఆమోదయోగమైన ప్రవర్తన మార్పును తీసుకురావడం అండి. ప్రవర్తన మార్పును తీసుకురావడమే దేని యొక్క అంతిమ లక్ష్యం అంటే బోధన యొక్క అంతిమ లక్ష్యం సార్. బోధన యొక్క అంతిమ లక్ష్యం ఏది అన్నప్పుడు విద్యార్థిలో ఆమోదయోగమైనటువంటి ప్రవర్తన మార్పును తీసుకురావడాన్నే మనం సింపుల్గా ఏమంటున్నాము అంటే బోధన యొక్క అంతిమ లక్ష్యం అంటున్నాం సార్. మళ్ళీ ఇక్కడ బోధన అంటే ఏమిటి సార్, ఇంపార్టెంట్ సార్. బోధన ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి తక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులకు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను సర్దుబాటు చేసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వడాన్ని మనం సింపుల్గా ఏమంటున్నాము అంటే బోధన అంటున్నాం సార్. గుర్తుపెట్టుకోవాలండి, ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి తక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి సమాజంలో సర్దుబాటు చేసుకోగలిగే జ్ఞానాన్ని కలిగించుటనే మనం సింపుల్గా ఏమంటున్నామంటే బోధన. మన యొక్క సాధారణ మాటలలో చెప్తే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి తక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి విషయాన్ని బోధించడాన్ని సింపుల్గా బోధన అనేటువంటి మాట మాట్లాడింటాం. అలా అదే నోట్ చేస్తున్నామండి, ఇక్కడ బోధన అంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి తక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తికి తన చుట్టూ ఉన్న పరిసరాలను సర్దుబాటు చేసుకోవడం తన చుట్టూ ఉన్న పరిసరాలను సర్దుబాటు చేసుకోగలిగే జ్ఞానాన్ని అందించడాన్ని సింపుల్గా బోధన అంటున్నాం సార్. ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి తక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను
సర్దుబాటు చేసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని అందించడానే మనం సింపుల్గా ఏమంటున్నాము అంటే బోధన అంటున్నాం. తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క మంచి బోధన అనిపించుకోవడానికి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క బోధన అనేటువంటిది సమర్థవంతంగా ఉంది అని తెలుసుకోవడానికి ఉపాధ్యాయునికి ఖచ్చితంగా రెండు లక్షణాలు అనేటువంటివి కలిగి ఉండాలండి. ఓకేనండి, బోధన విజయవంతం అయిందా, సమర్థవంతమైనటువంటి బోధన జరుగుతుందని తెలియజేయడానికి ఉపాధ్యాయునిలో ఖచ్చితంగా అవసరమైనటువంటివి రెండు లక్షణాలు సార్. ఆ ఉపాధ్యాయునికి ఉన్నటువంటి రెండు లక్షణాల ద్వారా అతని యొక్క బోధన అనేటువంటిది సక్సెస్ అయిందా లేదా సమర్థవంతంగా ఉందా లేదా అనేటువంటి అంశాన్ని చెప్పవచ్చు. మళ్ళీ ఆ ఉపాధ్యాయునికి ఉన్నటువంటి లక్షణాలలో మొట్టమొదటి లక్షణం బోధించేటువంటి అంశంపై పట్టు అనేటువంటిది ఉండాలి. బోధించే అంశంపై పట్టు ఉండాలి. బోధించేటువంటి అంశంపై పట్టు అనేటువంటిది ఉండాలి. రెండవది ఏముండాలి అంటే బోధనా నైపుణ్యం అనేటువంటిది కలిగి ఉండాలండి. రెండవది బోధనా నైపుణ్యం కలిగి ఉండాలి. బోధనా నైపుణ్యం కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి మిత్రమా, ఉపాధ్యాయునికి తరగతి గదిలో బోధన అనేటువంటిది ఎప్పుడు సమర్థవంతంగా అవుతుంది ఉపాధ్యాయునిది అంటే ఈ రెండు లక్షణాలను కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఉపాధ్యాయుని యొక్క బోధన అనేటువంటిది విజయవంతం అనేటువంటిది అవుతుంది. మళ్ళీ ఇక్కడ గమనిస్తే బోధించే అంశంపై పట్టు ఉన్నప్పుడు బోధన అనేటువంటిది సక్సెస్ అవుతుంది. బోధనా నైపుణ్యం అనేటువంటిది కలిగి ఉన్నప్పుడు అంటే మంచి బోధనా నైపుణ్యం అనేటువంటిది కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఉత్తమమైనటువంటి బోధన అనిపించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. నెక్స్ట్ ఇప్పుడు బోధనా పద్ధతి అంటే ఏమిటి అనేటువంటి అంశం గురించి మాట్లాడదాం. విద్యార్థులలో ఆమోదయోగ్యమైనటువంటి ప్రవర్తన మార్పును తీసుకురావడానికి ఉపాధ్యాయుడు ఎంపిక చేసుకునేటువంటి పద్ధతిని మనం సింపుల్గా ఏమంటున్నామంటే బోధనా పద్ధతి అంటున్నాం. గుర్తుపెట్టుకోవాలండి, బోధన అంటే నువ్వు తెలుసుకున్నావు, బోధన అనగా తెలుసుకున్నావు. ఏమండి బోధన అంటే? ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి తక్కువ జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తికి పాఠ్యాంశ విషయాన్ని లేదా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను సర్దుబాటు చేసుకోవడానికి జ్ఞానాన్ని అందించడాన్ని మనం సింపుల్గా ఏమంటున్నాము అంటే బోధన అంటున్నాం. ఏమంటున్నామండి? బోధన అని అనడం అనేటువంటి జరుగుతుంది. మీరు చెప్పే పద్ధతిలో నేర్చుకోలేకపోతే మరి నేను నేర్చుకునేటువంటి పద్ధతిలోనే పాఠ్యాంశ విషయాలను బోధించాలి అని చెప్పింది ఎవరు అంటే సర్వశిక్ష అభియాన్. మళ్ళీ బోధనలో ఎందుకు ఎలా బోధించాలనేటువంటి ప్రశ్నకు సమాధానాలు తెలుపున దాన్ని మనం సింపుల్గా ఏమని చెప్పి ఉన్నామండి? బోధనా పద్ధతి అనేటువంటిది చెప్పి ఉన్నాం. ఉపాధ్యాయుని బోధన తరగతి గదిలో విజయవంతం కావాలి అంటే ఉపాధ్యాయుని ఖచ్చితంగా రెండు లక్షణాలు కలిగి ఉండాలండి. ఆ రెండు లక్షణాలలో ఒకటి ఉపాధ్యాయునికి బోధించేటువంటి అంశం పట్ల పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేటువంటిది ఉండాలి. రెండవది ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండడమే మాత్రమే కాదు బోధించే నైపుణ్యం అనేటువంటిది కూడా ఉండాలి సార్. మళ్ళీ ఇక్కడ విద్యార్థిలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటే సరిపోదమ్మా, బోధించే ఉపాధ్యాయునిలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటే సరిపోదమ్మా, ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని విద్యార్థులకు అందించేటువంటి నైపుణ్యం కూడా ఎవరికి ఉండాలి అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయునికి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ రెండు ఎప్పుడైతే కలిగి ఉంటాయో అప్పుడు విద్యార్థిలో స్పష్టమైనటువంటి జ్ఞాన నిర్మాణం అనేటువంటిది ఏర్పాటు చేయవచ్చు. ఎవరండి? ఉపాధ్యాయుడు. ఇది బోధనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు బోధన యొక్క దశలు ఉన్నాయి. ఆ బోధన యొక్క దశల గురించి చెప్పినటువంటి వ్యక్తి బోధనా దశలు. నంబర్ 1
అవగాహన కోసం బోధన, అవగాహన కోసం బోధన నంబర్ 2 అండి, జీర్ణపరచుకోవడం కోసం బోధన, జీర్ణపరచుకోవడం కోసం బోధన మూడవదండి, శాస్త్రీ తత్వానికి బోధన, శాస్త్రీ తత్వానికి బోధన నాలుగవది, అభ్యసన బదలాయింపుకు బోధన నాలుగవది ఏందండి, అభ్యసన బదలాయింపుకు బోధన అనేటువంటిది ఉంటది. మరి ఈ నాలుగు బోధన దశలను సూచించినటువంటి వ్యక్తిని గురించి మనం పరిశీలించినట్లయితే బట్లర్ మరియు రైన్, బట్లర్ మరియు రైన్ అనేటువంటి వ్యక్తి ఈ నాలుగు దశలను సూచించడం అనేటువంటి జరిగింది సార్. ఇక్కడ బోధన దశలను నాలుగు రకాలుగా చెప్తున్నాడు. బట్లర్ మరియు రైన్, ఈ బట్లర్ మరియు రైన్ అనేటువంటి ఒక వ్యక్తి బోధన నాలుగు దశలో ఉంటుంది అంటున్నాడు సార్. బోధన ఎందుకు చేస్తామంటే అవగాహన కోసం బోధన అంటున్నాం. రెండవది జీర్ణపరచుకోవడం కోసం బోధన, ఆ విషయం అనేటువంటిది మనలో అంతర్గతం కావడం కోసం బోధన అంటున్నాం. శాశ్వతత్వానికి మన యొక్క నిజ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా అది మనలో విలీనం కావడానికి మనం శాశ్వతత్వానికి బోధన అంటున్నాం. మరి ఇక్కడ నాలుగవ సోపానం ఏది అంటే అభ్యసన బదలాయింపు కోసం బోధన. అభ్యసన బదలాయింపు కొరకు బోధన అంటే నేర్చుకున్నటువంటి విషయం తన యొక్క నిజ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంది, దాన్నే మనం ఏమంటున్నాము అంటే అభ్యసన బదలాయింపు కోసం బోధన అంటున్నాం సార్. ఈ నాలుగు రకాలైనటువంటి బోధనా దశలను చక్రాన్ని సూచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే బట్లర్ మరియు రైన్ అనేటువంటి వ్యక్తి. విషయాన్ని తెలుసుకోవడం కోసం బోధన, విషయాన్ని నేర్చుకోవడం కోసం బోధన, విషయాన్ని మనలో వినీలం చేసుకోవడం కోసం బోధన, నేర్చుకున్న విషయాన్ని విద్యార్థి తన యొక్క నిజ జీవితంలో వివిధ సందర్భాలలో నేర్చుకోవడం కోసం బోధన అనేటువంటి అంశాన్ని సూచించిన వ్యక్తి బట్లర్ మరియు రైన్ అనేటువంటి ఒక వ్యక్తి. అమ్మ ఇక్కడ దేని గురించి మాట్లాడదామంటే బోధనా పద్ధతి గురించి మాట్లాడదాం. బోధనా పద్ధతి, బోధనా పద్ధతి అంటే ఏమిటండి, విద్యార్థులలో ఆమోదయోగమైనటువంటి ప్రవర్తన మార్పును తీసుకురావడానికి గుర్తించాలండి. బోధనా పద్ధతి విద్యార్థిలో ఆమోదయోగమైన విద్యార్థిలో ఆమోదయోగమైన ప్రవర్తన మార్పును తీసుకురావడానికి, ప్రవర్తన మార్పును తీసుకురావడానికి ఉపాధ్యాయుడు విషయాన్ని అందించే క్రమాన్ని సింపుల్గా ఏమంటున్నామంటే బోధనా పద్ధతి అంటున్నాం. విద్యార్థిలో ఆమోదయోగమైనటువంటి ప్రవర్తన మార్పును తీసుకురావడానికి ఉపాధ్యాయుడు విషయాన్ని అందించేటువంటి క్రమాన్ని సింపుల్గా మనం ఏమంటున్నామంటే బోధనా పద్ధతి అంటున్నాం. ఎప్పుడైతే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉత్తమమైనటువంటి బోధనా పద్ధతిని ఎంపిక చేసుకుంటాడో ఆ ఉత్తమమైనటువంటి బోధనా పద్ధతిని ఎంపిక చేసుకున్న తర్వాతనే విద్యార్థిలో భావనలు అనేటువంటివి ఏర్పడతాయి. విద్యార్థిలో ఏం ఏర్పడతాయని చెప్తున్నామండి, భావనలు అనేటువంటివి ఏర్పడతాయి. భావనలు ఎలా ఏర్పడతాయి అంటున్నాం సార్. భావనలు ఎలా ఏర్పడతాయంటే సీక్వెన్స్ అండి, జ్ఞానేంద్రియాలు,
జ్ఞానేంద్రియాల నుంచి సంవేదనలు అనేటువంటివి ఏర్పడతాయి. సంవేదనల నుంచి ప్రత్యక్షము అనేటువంటిది జరుగుతుంది. ప్రత్యక్షం నుంచి ఏమి ఏర్పడుతుంది అంటే భావనలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇది సీక్వెన్స్ గుర్తుండాలండి. 100% ప్రశ్న రావడానికి అవకాశం. భావనల యొక్క సీక్వెన్స్ గురించి మాట్లాడితే భావనలు అనేటువంటివి జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాల నుంచి సంవేదనలు గ్రహిస్తాం. ఆ సంవేదనల నుంచి ప్రత్యక్షాలు అనేటువంటివి వస్తాయి. నెక్స్ట్ భావనలు అనేటువంటివి ఏర్పడతాయి. సార్ ఇక్కడ సాధారణీకరణాల నుంచి భావనలు ఏర్పడతాయి అనేటువంటి మాట కూడా మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. సార్ జ్ఞానేంద్రియాలు, సంవేదనలు, ప్రత్యక్షము, భావనలు అనేటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాం. సార్ పరిసరాలలో ఉన్నటువంటి ఉద్దీపనలు గ్రహించే వాటిని సంవేదనలు, సార్ జ్ఞానేంద్రియాలు అంటాం. సార్ ఇక్కడ ఒక బంతిని ఇచ్చినప్పుడు ఆ బంతిని స్పృశించడం ద్వారా వ్యక్తిలో ఏం ఏర్పడుతుంది అంటే ఒక వాళ్ళు తలాన్ని, గుండ్రని తలాన్ని కలిగి ఉంటుంది అనుకోవడాన్ని సంవేదన అంటాం. మరి గుండ్రంగా పట్టుకున్నటువంటి విషయాన్ని చూసి ఇది గుండ్రంగా ఉంటుంది, బంతులు గుండ్రంగా ఉంటాయని కూడాన్ని ప్రత్యక్షము అంటాం. భావన బంతులన్నీ కూడా గుండ్రంగా ఉంటాయని తెలియజేయడాన్ని మనం సింపుల్గా ఏమంటున్నామంటే భావన అంటున్నాం. భావన యొక్క వరుస క్రమమే ఇప్పుడు నేను చెప్పినటువంటి వరుస క్రమం. సరే ఇక్కడ భావన అంటే ఏమిటండి? సామాన్య ఉద్దీపన తరగతి గదినే సామాన్య ఉద్దీపన కలిగిన తరగతినే మనం సింపుల్గా ఏమంటున్నామంటే భావనలు అంటున్నాం. సామాన్య ఉద్దీపన గది తరగతినే మనం సింపుల్గా ఏమంటున్నామండి? కాన్సెప్ట్ లేదా భావన అంటున్నాం. మరి ఈ భావనలు ఎలా ఏర్పడతాయి చూద్దాం సార్. ఈ భావనలు అనేటువంటివి ఏ విధంగా ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే భావనలు అనేటువంటివి ప్రత్యక్షం ద్వారా ఏర్పడతాయి. భావనలు అమూర్తీకరణం ద్వారా ఏర్పడతాయి. అండి నెక్స్ట్ భావనలు సాధారణీకరణం ద్వారా భావనలు ఏర్పడతాయి. నెక్స్ట్ అండి ప్రత్యక్షం ద్వారా భావనలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఐదవది సంజ్ఞలు లేదా ప్రతిమల ద్వారా భావనలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఆగమనము ద్వారా భావనలు ఏర్పడతాయి. నెక్స్ట్ నిగమనముల ద్వారా భావనలు అనేటువంటివి ఏర్పడతాయి. సార్ మ్యాథ్స్ మెథడాలజీలో మనకి భావన అనేటువంటి కాన్సెప్ట్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సార్ ఇక్కడ ప్రత్యక్షము ద్వారా అంటే విషయాన్ని ప్రత్యక్షంగా నేరుగా చూడడం ద్వారా ఏమి ఏర్పడుతున్నాయంటే భావనలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నేరుగా చూడడం ద్వారా భావనలు ఏర్పడుతున్నాయి. మా గణితం అంతా అమూర్తీకరణమే. ఆ అమూర్తీకరణమైనటువంటి అంశాలను చెప్పడం ద్వారా కావచ్చు, వినడం ద్వారా కావచ్చు ఏమి ఏర్పడుతుందంటే కాన్సెప్ట్ ఏర్పడుతుంది. సార్ జనరలైజేషన్, సాధారణీకరణం, సాధారణీకరించడం ద్వారా భావనలు అనేటువంటివి ఏర్పడతాయి. సార్ చాక్ పీస్ పైకి విసిరితే కిందకు పడుతుంది, పెన్సిల్ పైకి విసిరితే కిందకు పడుతుంది, డస్టర్ పైకి విసిరితే కిందకు పడుతుంది. పైకి వదిలిన ప్రతి వస్తువు కూడా, క్రిందకు పడుతుంది అని సాధారణీకరించడం ద్వారా మనకి ఏం ఏర్పడుతుందంటే కాన్సెప్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది. సార్ నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ప్రతిమలు అని ఉండాలండి. విచక్షణ ద్వారా భావనలు ఏర్పడతాయి. దేని ద్వారా అండి? విచక్షణ.
అంటే విచక్షణ తేడము అంటే సూక్ష్మమైనటువంటి తేడా. సూక్ష్మమైనటువంటి తేడాను కనుగొనడం ద్వారా కూడా వ్యక్తిలో ఏమి ఏర్పడతాయి అంటే భావనలు అనేటువంటివి ఏర్పడతాయి సార్. సార్ వృక్షకణము జంతుకణం అనేటువంటివి రెండు ఉన్నాయి. వృక్షకణాన్ని మరియు జంతుకణాన్ని మనం పరిశీలించినప్పుడు వృక్షకణంలో కనకవచం అనేటువంటిది ఉంటుంది, జంతుకణంలో కనకవచం అనేటువంటిది ఉండదు, కణత్వచం అనేటువంటిది ఉంటుంది అని తెలుస్తుంది. ఆ సూక్ష్మ తేడా వలన నీకు వృక్షకణము మరియు జంతుకణానికి సంబంధించినటువంటి భావన ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది సార్. సాధారణీకరణం ద్వారా భావన, విచక్షణ ద్వారా కూడా ఏమి ఏర్పడుతుందంటే భావన ఏర్పడుతుంది సార్. నెక్స్ట్ సంజ్ఞలు లేదా ప్రతిమల ద్వారా ఏమి ఏర్పడతాయి అంటే భావనలు ఏర్పడతాయి. కొండ గుర్తులు విబ్జియార్ అనేటువంటిది ఒకటి ఉంది సార్. విబ్జియార్ అనగానే నీకు ఒక భావన ఉంటుంది. ఏ భావన? ఇంద్రధనస్సులో ఏర్పడేటువంటి రంగుల యొక్క భావన అనేటువంటిది ఉంటుంది. మళ్ళీ సైకాలజీలో కోతి అనగానే కొత్త విషయం అడ్డం వస్తే తిరోగమనం అవరోధం అనేటువంటి భావన వస్తుంది. ఇలా నిమోనిక్స్ లేదా కొండ గుర్తులు లేదా ప్రతిమల ద్వారా కూడా ఏమి ఏర్పడతాయంటే వ్యక్తుల్లో భావన అనేటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్ సాధారణీకరణాన్ని మనం సింపుల్గా ఆగమనం అంటున్నాం, నిగమనము అంటున్నాం. సరే ఇక్కడ ఆగమనం ద్వారా భావనలు ఏర్పడతాయి, నిగమనం చేయడం ద్వారా కూడా ఏమి ఏర్పడతాయంటే భావనలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఇవండి భావనల యొక్క క్రమం గురించి మాట్లాడడం. భావనలు అనేటువంటివి ఎలా ఏర్పడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ను కూడా వివరించాం సార్. జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాల నుంచి సంవేదనలకు వ్యయం, సంవేదన నుండి ప్రత్యక్షాలు అనేటువంటివి ఏర్పడతాయి, ప్రత్యక్షాల నుంచి భావనలు అనేటువంటివి ఏర్పడతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ భావనలు ఏ విధంగా ఏర్పడ్డాయి ఒక ఏడు అంశాల ద్వారా మనం వివరించాం. ఇప్పుడు మనం తెలుసుకున్నాం భావనల యొక్క రకాలు. దేని యొక్క రకాలు తెలుసుకుందామండి? ఇప్పుడు భావనల యొక్క రకాలను మనం ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది సార్. సామాన్య ఉద్దీపన తరగతి గదినే, సామాన్య ఉద్దీపన తరగతి గదినే మనం సింపుల్గా ఏమని చెప్పామంటే భావన అని చెప్పాం సార్. మరి అలాంటి భావనల గురించి మనం పరిశీలిద్దాం సార్. భావనలు రెండు రకాలు ఉంటాయి. భావనలు పరిశీలించినట్లయితే భావనలు అనేటువంటివి మనకి ఎన్ని రకాలు ఉంటాయండి? రెండు రకాలైనటువంటి భావనలు ఉంటాయి. భావనలు రకాలు, సరే ఇక్కడ భావనల రకాలను మనం పరిశీలిస్తే భావనల రకాలు రెండు రకాలు ఉంటాయని చెప్తున్నాం. ఒకదాన్ని మనం ఏమంటున్నామంటే సరళ భావనలు అంటున్నాం, రెండవ దాన్ని మనం ఏమంటున్నామంటే సంక్లిష్ట భావనలు అంటున్నాం సార్. ఒకదాన్నేమో సరళ భావన అంటున్నాం, రెండవ దాన్ని ఏమో సంక్లిష్ట భావన అంటున్నాం సార్. ఈ సంక్లిష్ట భావనలు మరలా ఎన్ని రకములుగా ఉంటాయంటే మూడు రకాలుగా ఉంటాయండి. ఆ మూడు రకాలలో ఒకదాన్ని సంయోజిత భావన అంటున్నాం, సంయోజిత భావన. రెండవ దాన్ని వియోజిత భావన. మూడవ దాన్ని సంబంధిత భావన, సంబంధిత భావన. సార్ ఖచ్చితంగా మనకు ప్రశ్న అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దేని మీద అంటే భావనల రకాల మీద. ఆల్రెడీ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది ఇచ్చి 6+4=10 ఇది ఏ రకమైనటువంటి భావన అని అడుగుతాడు. 6+4=10 ఇది ఏ రకమైనటువంటి భావన అడుగుతాడు. సార్ వాస్తవ సంఖ్యలలో కరణీయ సంఖ్యలు ఉంటాయి, అకరణీయ సంఖ్యలు ఉంటాయి. మళ్ళీ అకరణీయ సంఖ్యను వాస్తవ సంఖ్య అంటున్నాం, కరణీయ సంఖ్యను కూడా మనం సింపుల్గా ఏమంటున్నామంటే వాస్తవ సంఖ్య అంటున్నాం. మళ్ళీ కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు అయితే ఒక కరణీయ సంఖ్య వాస్తవ సంఖ్య, ఒక అకరణీయ సంఖ్య కూడా వాస్తవ సంఖ్య, ఇది ఏ రకమైనటువంటి భావన అని అడుగుతాడు సార్. మరి అలాంటి సందర్భాలలో ఈ కాన్సెప్ట్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా అవసరమవుతుంది. ఇక్కడ గమనించండి సార్, సరళ భావన ఒకే ఒక ఉద్దీపన గుణాన్ని కలిగి ఉన్నటువంటి దాన్ని మనం సింపుల్గా ఏమంటున్నామంటే సరళ భావన. ఏదైనా ఒక విషయానికి కానీ ఏదైనా ఒక వస్తువుకు కానీ ఒకే ఉద్దీపన గుణం అనేటువంటిది ఉన్నట్లయితే ఆ ఒకే ఉద్దీపన కలిగినటువంటి గుణాన్ని మనం సింపుల్గా ఏమంటున్నామంటే
సరళ భావన అంటున్నాం సార్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి, ఒకే ఒక ఉద్దీపన గుణాన్ని కలిగి ఉండడం సార్. ఒకే ఉద్దీపన కలిగి గుణాన్ని కలిగి ఉన్నటువంటి విషయాన్ని లేదా సంఘటనను మనం సరళ భావన అంటున్నాం. ఒకే ఉద్దీపన ఒకే ఉద్దీపన గుణాన్ని కలిగిన ఒకే ఉద్దీపన గుణాన్ని కలిగినటువంటి విషయాన్ని లేదా సంఘటననే మనం సింపుల్గా ఏమంటున్నాము అంటే సరళ భావన అంటున్నాం. ఒకే ఉద్దీపన గుణం అనేటువంటి ఉండాలా? ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఇది ఒకే ఉద్దీపన కలిగి ఉంది సార్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే త్రిభుజం ఇది ఒకటే భావన కలిగి ఉంది, ఒకటే ఉద్దీపన కలిగి ఉంది, సరళ భావన. చతురస్రం అనేటువంటిది ఉంది, ఇది ఏ రకమైన భావన అండి? సరళ భావన. దీర్ఘచతురస్రం ఇది ఏ భావన అండి? సరళ భావన. అంటే సింపుల్గా ఏదైనా ఒక వాక్యం అనేటువంటిది మనకిచ్చినప్పుడు, ఏదైనా ఒక విషయం అనేటువంటిది మనకిచ్చినప్పుడు, ఆ విషయంలో ఒకే ఉద్దీపన గుణం అనేటువంటిది మనకు కనపడినట్లయితే, ఒకే ఉద్దీపన తరగతి అనేటువంటిది మనకు కనపడినట్లయితే, దాన్ని మనం సింపుల్గా ఏమంటున్నామంటే సరళ భావనలు అంటున్నాం సార్. మరి రెండవది సంక్లిష్ట భావనలు అంటున్నాం సార్. ఏదైనా ఒక విషయానికి ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపన గుణాలను కలిగి ఉన్నట్లయితే వాటిని సింపుల్గా మనం ఏమంటాము అంటే సంక్లిష్ట భావనలు అంటాం సార్. రెండు కంటే ఎక్కువ ఉద్దీపనలు, ఇది గుర్తుపెట్టుకోవాలా? రెండు కంటే ఎక్కువ ఉద్దీపనలు కలిగి ఉంటే వాటిని మనం ఏమంటున్నామంటే సంక్లిష్ట భావనలు అంటున్నాం సార్. ఈ సంక్లిష్ట భావనలు మూడు రకాలుగా ఉన్నాయి. ఒకటి సంయోజిత భావన, రెండవది వియోజిత భావన, మూడవది సంబంధిత భావన అనేటువంటివి ఉన్నాయి సార్. ఇక్కడ గమనించాలండి, సంయోజిత భావన, వియోజిత భావన, సంబంధిత భావన అనేటువంటి మూడు భావనలు ఉన్నాయి ఇక్కడ సార్. ఇక్కడ సంయోజిత భావన అంటే ఏదైనా ఒక విషయానికి లేదా సంఘటనకు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్దీపన గుణాలను కలిగిన భావననే మనం సింపుల్గా ఏమంటున్నాము అంటే సంయోజిత భావన అంటున్నాం సార్. అంటే అందులో ఏముండాలి అంటే గుణాలు రెండు కంటే ఎక్కువ ఉండాలి సార్, ఉద్దీపనలు అనేటువంటివి రెండు కంటే ఎక్కువ ఉండాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ లంబకోణ సమద్విబాహు త్రిభుజము, ఎగ్జాంపుల్ సార్ లంబకోణ సమద్విబాహు త్రిభుజము, సార్ ఇక్కడ బాగా గమనించండి సార్. సరళ భావనలో మనకి ఏం కనపడుతున్నాయంటే ఒకే ఒక ఉద్దీపన కనపడుతుంది సార్, ఒకే ఉద్దీపన. ఆ ఉద్దీపన ఇక్కడ ఎగ్జాంపుల్లో కనపడుతుంది, రెండు ఒక ఉద్దీపన, త్రిభుజం ఒక ఉద్దీపన, చతురస్రం ఒక ఉద్దీపన, దీర్ఘచతురస్రం ఒక ఉద్దీపన, ఒకే ఉద్దీపన ఉంది. ఇక్కడ ఒకసారి చదవండి సార్ దాన్ని, లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటున్నాం. ఇక్కడ లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటే ఏం లేదు సార్, ఇక్కడ త్రిభుజము అనేటువంటిది ఒక భావనను కలిగిస్తుంది, ఒక గుణాన్ని లేదా ఉద్దీపనను తెలియజేస్తుంది. సమద్విబాహు అనేటువంటిది ఒక గుణాన్ని కలగజేస్తుంది. నెక్స్ట్ లంబకోణము అనేటువంటిది ఒక గుణాన్ని కలగజేస్తుంది.
సార్ లంబ కోణము ఒక గుణమే, సమద్విబాహు ఒక గుణమే, త్రిభుజము అనేటువంటిది ఒక గుణమే. ఇలా రెండు కంటే ఎక్కువ ఉద్దీపన గుణాలను కలిగినటువంటి భావనని మనం సింపుల్గా ఏమంటున్నామంటే సంయోజిత భావన అంటున్నాం. లంబకోణం ఒక ఉద్దీపన, సమద్విబాహు త్రిభుజం ఒక ఉద్దీపన, త్రిభుజము అనేటువంటిది ఒక ఉద్దీపన. సార్ ఇక్కడ ఉద్దీపన గుణాలు అనేటువంటివి ఒకటే ఉన్నాయా, రెండు కంటే ఎక్కువ ఉన్నాయా సార్? అంటే ఒకటి అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ని మనం సింపుల్గా ఏమంటున్నాము అంటే సంయోజిత భావన అంటున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్, రెండు ఎర్రటి చదరాలు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ రెండు ఎర్రటి చదరాలు అనున్నటువంటి కాన్సెప్ట్లో రెండు అనున్నటువంటిది ఒక ఉద్దీపన, ఎర్రటి అనేటువంటిది ఒక ఉద్దీపన, చదరాలు అనేటువంటిది ఒక ఉద్దీపన. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపనలు ఉన్నాయి కాబట్టి ఆ భావనను మనం సింపుల్గా ఏమంటున్నాము అంటే సంయోజిత భావన అంటున్నాం సార్. నెక్స్ట్ వియోజిత భావన. ఒక ఉద్దీపన గుణాన్ని వేరొక ఉద్దీపన గుణానికి పోల్చి చూపినట్లయితే ఆ భావనని మనం సింపుల్గా ఏమంటున్నామంటే వియోజిత భావన అని అంటున్నాం. ఒక భావన ఒక గుణానికి బదులుగా వియోజిత భావన ఒక గుణానికి బదులుగా ఇంపార్టెంట్ సార్ ఇది, ఒక గుణానికి బదులుగా మరొక గుణం అర్థం చేసుకుంటే అర్థం చేసుకునే భావనను మనం సింపుల్గా ఏమంటున్నాము అంటే వియోజిత భావన అంటున్నాం సార్. ఒక భావనను మనం తీసుకున్నప్పుడు ఆ భావనలో ఒక గుణాన్ని మరొక గుణానికి బదులుగా మరొక గుణానికి బదులుగా అర్థం చేసుకునేటువంటి భావననే సింపుల్గా వియోజిత భావన అంటున్నాం సార్. ఒక భావన ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పిన ఎగ్జాంపులే చెప్తున్నా సార్, రెండు ఎర్రటి చదరాలు ఉన్నాయి. ఇక్కడ రెండు నల్లని బంతులు. సార్ ఇక్కడ ఒక గుణానికి మరొక గుణానికి బదులుగా అర్థం చేసుకోవడం. సార్ ఇక్కడ రెండు అనేటువంటిది ఒక ఉద్దీపన లేదా గుణం. ఆ ఉద్దీపన గుణాన్ని మనం ఎక్కడ చెప్తున్నామంటే రెండవ ఎగ్జాంపుల్లో కూడా చూపించడం అనేటువంటి జరుగుతుంది. అర్థం కాలేదండి, రెండు ఎర్రటి చదరాలు ఐదు నల్లని చదరాలు. సార్ పై ఎగ్జాంపుల్లో ఏముంది అంటే చదరాలు అనేటువంటి భావన ఉంది. మళ్ళీ ఆ చదరము అనేటువంటి భావన అనేటువంటిది ఒక భావం యొక్క గుణాన్ని మరొక భావం యొక్క గుణంగా అర్థం చేసుకుంటున్నాం. కింద ఎగ్జాంపుల్లో కూడా అదే విధమైనటువంటి చదరం అనేటువంటిది ఉంది. దట్ ఈజ్ వియోజిత భావన. సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమడుగుతాడు ఎగ్జామ్ హాల్లో అంటే వాస్తవ సంఖ్యలన్నీ అకరణీయ కామ కరణీయ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలన్నీ అకరణీయ కామ కరణీయ సంఖ్యలు. మళ్ళీ అకరణీయ సంఖ్య అయినా వాస్తవ సంఖ్యనే, అకరణీయ సంఖ్యను వాస్తవ సంఖ్య అంటారు. కరణీయ సంఖ్యను కూడా ఏమంటారండి, వాస్తవ సంఖ్యనే అంటారు.
అంటే ఇక్కడ అకరణీయ సంఖ్యకు ఉన్నటువంటి వాస్తవ సంఖ్య గుణాన్ని వేరొక గుణానికి ఏం చేస్తున్నామంటే ఆపాదిస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కలిగినటువంటి భావననే మనం ఏమంటున్నామంటే వియోజిత భావన అంటున్నాం. నెక్స్ట్ సంబంధిత భావన గురించి మనం పరిచయం చేసుకుంటే సంబంధిత భావనలో రెండు ఉద్దీపనల మధ్య ఏముంటాయంటే ఖచ్చితమైనటువంటి సంబంధం అనేటువంటిది మనకు కనపడుతుంది సార్. వేరు వేరు భావనల యొక్క గుణాలలో సంబంధాన్ని గుర్తించినట్లయితే వేరు వేరు భావనల యొక్క గుణాలలో సంబంధాన్ని గుర్తిస్తే దాన్ని సింపుల్గా ఏమంటున్నామంటే సంబంధిత భావన అంటున్నాం సార్. సార్ వేరు వేరు భావనలు తీసుకోండి సార్, ఆ వేరు వేరు భావనల యొక్క గుణాలలో ఏం గుర్తించమంటున్నా సార్, ఇక్కడ సంబంధాన్ని తెలియచేయమంటున్నా. ఆ సంబంధాన్ని గుర్తించేటువంటి దాన్ని మనం సింపుల్గా సంబంధిత భావన అంటున్నాం సార్. కొడైకెనాల్కి వెళ్తే చల్లగా ఉంటుంది, ఊటీ వెళ్తే చల్లగా ఉంటుంది, అరకుకు వెళ్తే చల్లగా ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. మళ్ళీ ఇక్కడ అక్కడ ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎత్తైనటువంటి ప్రాంతాలు సార్. మరి ఎత్తు ఉన్నటువంటి ప్రాంతాలు చల్లగా ఉండడానికి కారణం అనేటువంటిది ఉంది సార్, సంబంధము అనేటువంటిది ఉంది సార్. ఆ సంబంధాన్ని తెలియచేయడాన్ని మనం సింపుల్గా సంబంధిత భావన అంటాం సార్. ఎత్తు పెరిగే కొలది, ఎత్తుకు పైకి పోయే కొలది ఉష్ణోగ్రత పెరుగుతుందా తగ్గుతుందా, సేమ్ కాన్సెప్ట్ సార్ ఇది. ఎత్తు పెరిగే కొలదికి ఉష్ణోగ్రతకు మధ్య సంబంధాన్ని తెలియజేసేటువంటి భావనలే మనం ఏమంటున్నాము అంటే సంబంధిత భావనలు. మ్యాథ్స్ ఎగ్జాంపుల్ను మనం గమనించినట్లయితే 6+4=10, ఈ 10 రావడానికి 4కి 6కు మధ్య ఏముందండి, సంకలన సంబంధం అనేటువంటిది ఉంది. ఏ సంబంధం ఉందండి, సంకలన సంబంధం ఉంది. 10+12=22, ఈ 22 అనేటువంటి భావన ఏర్పడడానికి రెండు సంఖ్యల మధ్య ఏముంది అంటే సంబంధం అనేటువంటిది ఉంది, సంకలన సంబంధం. ఏ సంబంధం, సంకలన సంబంధం. ఇలా సంబంధాలను గుర్తించేటువంటి భావననే మనం సింపుల్గా సంబంధిత భావన అంటున్నాం. ఈజీ కాన్సెప్ట్ సార్ ఇది. భావనలు రెండు రకాలు అంటున్నాం, ఒకటి సరళ భావనలు, రెండు సంక్లిష్ట భావనలు. ఏకైక ఉద్దీపన తరగతి గదిని సింపుల్గా సామాన్య లక్షణాన్ని కలిగినటువంటి ఉద్దీపన తరగతి గదిని మనం సింపుల్గా ఏమంటున్నామంటే భావన అన్నాం. మరి అలాంటి భావనలు రెండు రకాలు ఉన్నాయండి, ఒకటి సరళ భావన, రెండవది సంక్లిష్ట భావన. సరళ భావనలో ఒకే ఒక ఉద్దీపన గుణం అనేటువంటిది కలిగి ఉంటుంది. ఒకే ఉద్దీపన గుణాన్ని కలిగినటువంటి విషయాన్ని, వస్తువుని లేదా సంఘటననే మనం ఏమంటున్నాము అంటే సరళ భావన అంటున్నాం సార్. మళ్ళీ ఇక్కడ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్దీపనను కలిగినటువంటి దాన్ని మనం సింపుల్గా సంక్లిష్ట భావనలు అంటున్నాం. ఈ సంక్లిష్ట భావనలు మూడు రకాలుగా ఉన్నాయి, ఒకటి సంయోజిత భావన, రెండు వియోజిత భావన, మూడు సంబంధిత భావన అనేటువంటిది ఉంటుంది సార్. ఇక్కడ సంయోజిత భావన అంటే ఏదైనా ఒక సంఘటనకు ఉద్దీపనలు ఒకటి కంటే ఎక్కువ ఉండాలా. ఇక్కడ గమనించండి సార్, లంబకోణ సమద్విభాగ త్రిభుజం, అందులో ఉద్దీపనలు లేదా గుణాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయంటే ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరిగింది. లంబకోణము సమద్విబాహు త్రిభుజం, ఇలా ఎక్కువగా ఉన్నటువంటి ఉద్దీపనలు కలిగినటువంటి భావనలే మనం సింపుల్గా సంయోజిత భావనలు అంటున్నాం. నెక్స్ట్ వియోజిత భావన అనేటువంటిది ఉంది సార్. ఒక భావన యొక్క గుణాన్ని వేరొక భావన యొక్క గుణానికి బదులుగా అర్థం చేసుకుంటే, అంటే ఒక గుణం అనేటువంటి ఒక గుణాన్ని ఒక భావనకు సంబంధించినటువంటి గుణాన్ని వేరొక భావనకు ఆపాదించినట్లయితే దాన్ని మనం సింపుల్గా ఏమంటాము అంటే వియోజిత భావన. రెండు ఎర్రటి గాజులు, అందులో ఏదైనా ఒక గుణాన్ని రెండవ దానికి ఆపాదించాలా. రెండు నల్లని చదరాలు, రెండు రెండు అనేటువంటిది భావనలు అనేటువంటి ఒకదానికి బదులుగా ఒకటి వాడుతున్నాం.
మరి ఒక విషయానికి సంబంధించినటువంటి భావనల మధ్య సంబంధాన్ని తెలియజేసేటువంటి భావననే మనం ఏమంటున్నామంటే సంబంధిత భావన. రెండు అంశాల మధ్య, రెండు ఉద్దీపనల మధ్య, రెండు గుణాల మధ్య సంబంధాన్ని తెలియజేసేటువంటి భావననే మనం ఏమంటున్నాము అంటే సింపుల్గా సంబంధిత భావన అంటున్నాం. ఇవండి భావనలు మరియు భావనల యొక్క రకాలు. మరి ఇవి కాకోకుండా భావనలు రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి మూర్త భావనలు, రెండవది అమూర్త భావన. మా స్క్రీన్ షాట్ కొట్టి పెట్టుకోవచ్చండి, నీట్గా రాసుకోండి. ఇది ఇందులో నుండి 100% మనకు ఒక ప్రశ్న రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ గమనిస్తే ఇవి కాకుండా భావనలు ఎన్ని రకాలు ఉంటాయంటే రెండు రకాలు ఉంటాయి. ఇవి కాకుండా భావనలు రెండు రకాలు, ఇవే కాకుండా భావనలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయండి. నంబర్ వన్ మూర్త భావనలు, రెండవది అమూర్త భావనలు. సార్ మూర్త పేరులోనే ఉంది సార్. భావనలు మరలా రెండు రకాలండి. ఒకటి మూర్త భావనలు అంటున్నాం, రెండవది అమూర్త భావనలు అంటున్నాం. సార్ ఇక్కడ మూర్త భావన, అమూర్త భావన. సార్ ఇక్కడ మూర్త భావన, అమూర్త భావన అంటే ఏం లేదు సార్. పరిసరాలలో ఉన్నటువంటి సంవేదనలు, పరిసరాలలో ఉన్నటువంటి అంశాలను జ్ఞానేంద్రియాల సహాయంతో చూసి ఏర్పడేటువంటి భావనలే మనం సింపుల్గా ఏమంటున్నాము అంటే మూర్త భావనలు అంటున్నాం సార్. పరిసరాలలో ఉన్నటువంటి సంవేదనలను నేరుగా గ్రహించినట్లయితే, జ్ఞానేంద్రియాల సహాయంతో నేరుగా గ్రహించినట్లయితే ఆ భావనలు ఏమంటున్నాము అంటే మూర్త భావన. అంటే చూసి చెప్పడమే మూర్త భావన. మరి అమూర్త భావనలు అంటే ఏమిటండి? కంటికి కనిపించినటువంటి, కంటికి కనిపించినటువంటి అంశాల మధ్య ఏర్పడేటువంటి భావనలనే మనం సింపుల్గా ఏమంటున్నామంటే అమూర్త భావనలు అంటున్నాం. సింపుల్ అండి. కంటికి కనిపించే భావనలు, కంటికి కనిపించే భావనలనే మూర్త భావనలు అంటున్నాం. నంబర్ టూ కంటికి కనిపించినటువంటి భావనలు, కంటికి కనిపించని, కంటికి కనిపించినటువంటి భావనలు మనం సింపుల్గా అమూర్త భావనలు అంటున్నాం సార్. సార్ మొక్క కంటికి కనిపిస్తుంది, మూర్త భావన. రెండు కంటికి కనిపిస్తుంది సార్. మూడు కంటికి కనిపిస్తుందా సార్? ఐదు కంటికి కనిపిస్తుందా సార్? పది కంటికి కనిపిస్తుందా సార్? కంటికి కనిపించవు. ఇలా కంటికి కనిపించినటువంటి భావనను మనం అమూర్త భావన అంటున్నాం. కంటికి కనిపించేటువంటి వాటిని మూర్త భావనలు అంటున్నాం. వైగార్స్కీ అభిప్రాయం ప్రకారం, లైవ్ సోమనవిచ్, వైగార్స్కీ అభిప్రాయం ప్రకారం భావనలు రెండు రకాలండి. లైవ్ సోమనవిచ్ వైగార్స్కీ, గమనించాలండి ఇక్కడ. లైవ్ సోమనవిచ్ వైగార్స్కీ ప్రకారం, వైగార్స్కీ లైవ్ సోమనవిచ్ వైగార్స్కీ అభిప్రాయం ప్రకారం భావనలు ఎన్ని రకాలు అంటే రెండు రకాలు సార్. ఒకటి రోజువారీ భావనలు, రోజువారీ భావనలు. రెండవ దాన్ని మనం ఏమంటున్నామంటే శాస్త్రీయ భావనలు అంటున్నాం. శాస్త్రీయ భావన ఒక దాన్ని ఏమో రోజువారీ భావనలు అంటున్నాం. రెండవ దాన్ని ఏమో మనం సింపుల్గా ఏమంటున్నామంటే శాస్త్రీయ భావనలు అంటున్నాం సార్. రోజువారీ భావనలు అంటే మనకు తెలియకుండా అప్రయత్నంగా మనలో కొన్ని భావనలు అనేటువంటివి ఏర్పడతాయి.
వ్యక్తి తెలియకోకుండా మానవుని యొక్క ప్రమేయం అనేటువంటిది లేకోకుండా వ్యక్తిలో కొన్ని భావనలు అనేటువంటివి ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఆ భావనలు ఏర్పడ్డానే మనం సింపుల్గా ఏమంటున్నాము అంటే రోజువారీ భావనలు అంటున్నాం. అప్రయత్నంగా మానవుని జీవితంలో అప్రయత్నంగా ఏర్పడేటువంటి భావనలు మనం ఏమంటున్నామంటే రోజువారీ భావనలు అంటున్నాం. సరే, ఇందులో ఉపాధ్యాయుని ప్రమేయం అనేటువంటిది ఉంటుందా? సార్, రోజువారీ భావనలో ఉపాధ్యాయులు ప్రమేయం అనేటువంటిది ఉంటుందా అని అడుగుతున్నానండి. రోజువారీ భావనలో ఉపాధ్యాయుల యొక్క ప్రమేయం ఉండదు. ఉపాధ్యాయుల యొక్క ప్రమేయం ఉండదండి. ఏ భావనలో? రోజువారీ భావనలో. ఏమి చదువుకోకపోయినప్పటికీ కూడా అమ్మ కొన్ని మాటలు అనేటువంటివి ఆంగ్లంలో మాట్లాడుతుంటుంది. ఏమి చదువుకోకున్నప్పటికీ కూడా తల్లి ఖచ్చితంగా ఏం చేస్తుంటుంది అంటే ఆంగ్లంలో కొన్ని మాటలు మాట్లాడుతుంటుందమ్మా. ఆ మాటలు ఏవి సార్ అంటే, సడన్గా, ఏం రా భయ్ ఇంత సడన్గా వచ్చిందని భయపడిస్తున్నావు, సడన్గా చదువుకోలేదు కానీ సడన్గా అనేటువంటి పదం మాట్లాడుతుంది. నన్ను డిస్టర్బ్ చేయదు, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటుంటుంది తల్లి ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు. మళ్ళీ చదువుకోలేదు కదా, డిస్టర్బ్ అనేటువంటి మాట ఎలా వచ్చింది అంటే ఆ పరిసరాలలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ మాట్లాడేటువంటి మాటలను గ్రహించి తనకు తెలియకోకుండా తల్లి ఏం చేస్తుంది అంటే కొన్ని మాటలు మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెక్కలు ఏమి చదవనటువంటి ఒక అమ్మ కాయగూరల మార్కెట్కు వెళ్ళి ఏం చేస్తుంది అంటే కూరగాయలు అనేటువంటివి తెస్తుంది. కరెక్టుగా చిల్లర మనకంటే బాగా చిల్లర వెనక తీసుకుని వస్తుంది. కొంతమంది వ్యక్తులను బాగా గమనించండి, వడ్డీ వ్యాపారస్తులు చేసేటువంటి వ్యక్తులు ఏమి చదువుకుంటారు కానీ బారు వడ్డీలు చక్ర వడ్డీలకు సంబంధించినటువంటి అంశాలు అనేటువంటివి ఫాస్ట్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంటుంది. మళ్ళీ రోజువారి జీవితంలో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి సంఘటనల వల్ల తనకు తెలియకోకుండా అప్రయత్నంగా ఏర్పడేటువంటి భావనలే మనం సింపుల్గా రోజువారీ భావనలు అంటున్నాం. ఈ రోజువారీ భావనలో ఎవరి యొక్క ప్రమేయం అనేటువంటిది ఉండదు అంటే ఉపాధ్యాయుని యొక్క ప్రమేయం అనేటువంటిది ఉండదు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్, శాస్త్రీయ భావనలు. ఈ శాస్త్రీయ భావనని మనం ఏమంటున్నామంటే సైద్ధాంతిక లేదా సిద్ధాంతిక భావనలు అంటాం. సరే, ఇక్కడ సైద్ధాంతిక లేదా సిద్ధాంత భావనలు అంటున్నాం వేటిని అంటే శాస్త్రీయ భావనలు సార్. మళ్ళీ రోజువారీ పాఠ్యాంశ విషయాలలో క్రమబద్ధంగా ఉపాధ్యాయుడు బోధనలో క్రమబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి భావనలే మనం సింపుల్గా ఏమంటున్నామంటే శాస్త్రీయ భావనలు అంటున్నాం సార్. బోధనలో ఉపాధ్యాయుడు బోధనలో ఉపాధ్యాయుడు క్రమబద్ధంగా క్రమబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి భావనలని ఏర్పాటు చేసిన భావనలనే మనం సింపుల్గా శాస్త్రీయ భావనలు అంటున్నాం సార్. అంటే తరగతి గదిలో పాఠ్యాంశాలను బోధించడం ద్వారా, తరగతి గదిలో సిద్ధాంతాలను బోధించడం ద్వారా విద్యార్థుల్లో ప్రవేశపెట్టేటువంటి భావనలనే మనం సింపుల్గా ఏమంటున్నామంటే శాస్త్రీయ భావనలు లేదా సిద్ధాంత భావనలు లేదా సైద్ధాంతిక భావనలు అంటున్నాం. మళ్ళీ ఇందులో ఉపాధ్యాయుని ప్రమేయం అనేటువంటిది ఉంటుందా? ఉపాధ్యాయుని ప్రమేయం, ఇందులో ఉపాధ్యాయుని ప్రమేయం అనేటువంటిది ఉంటుంది. ఇందులో ఉపాధ్యాయుని ప్రమేయం అనేటువంటిది 100% ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దేనిలో అండి? శాస్త్రీయ భావనలో. ఇవి
ఎవరు ప్రవేశపెట్టినటువంటి భావనలు అంటే లైవ్ సమనవిచ్ వైగాట్స్ కండి. లైవ్ సమనవిచ్ వైగాట్స్ కి ప్రవేశపెట్టినటువంటి భావనలు ఏవి అంటే రోజువారీ భావనలు, శాస్త్రీయ భావనలు. ఈ రోజువారీ భావనలు శాస్త్రీయ భావనలతో మనకి ఏమైపోయింది అంటే భావన అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది కంప్లీట్ అయింది.